పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల రేణుని పరవశాల పాల సంగ్రానముంచే పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం విరామం తర్వాత మీ అందరికీ తిరిగి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. దివ్యనాయిక నాయకుడి కోసం పడుతున్న వేదనను ఆవేదనను కళ్లకు కట్టిన ఈ శృంగార సంకీర్తనలో నాయిక భావాలను మనోభావాలను అన్నమాచార్యులు వారు సోదాహరణంగా వివరించారు. విలక్షణమైన ఈ సంకీర్తనకు సంగీతం శ్రీ పవన్ చరణ్, రాగం షహన, గానం చేస్తోంది నేనే అంటే సునీత. మొదలని వేరే పాటు మోనంబుతో
పవన్ చరణ్ శహన రాగంలో చక్కగా ఈ సంకీర్తనని స్వరపరిచి మంచి ఎన్నిక జబర్తో పాడలించాలని మంచి ఎన్నిక చేసుకున్నందుకు నీకు అభినందనలు. ఇతర ముందు తనకే అభినందనలు చెప్పు. రామశబ్దం వినాలంటే శహన రాగంలోనే వినాలి అన్నంత గొప్ప రాగం. రామ అన్న, వెంకటేశ అన్న ఈ రాగంలోనే వినాలా అన్నంత అద్భుతమైన రాగంలో నా చేత పాడించినందుకు ధన్యవాదాలు. ఎంత అద్భుతంగా ఉంది ఈ కీర్తన అంటే, ఇది శృంగారపరమైన కీర్తన. ఆ ధ్వని ఎక్కడా లేకుండా అన్నమాచార్యుల వారు చిట్ట చివరన నవకమకు రతుల నానా విధంబులతో అన్న మెలికి పెడితే తప్ప సంపూర్ణంగా ఈ సంకీర్తన వింటే ఆధ్యాత్మిక పరమైనదేమో అనిపిస్తుంది. ఆ చివరి పాదంలోనే మతలబంతా కూడా ఉంది. అమ్మవారు ఏదో కారణం చేత ఆయన్ని విడిచిపెట్టి భూలోకానికి విచ్చేసి తపస్సు చేసుకుంటున్నది. తపస్సు చేయడంలో ఒక ఆనందం ఉన్నది, దాన్ని ఎక్స్టసీ అంటాం మనం ఆంగ్లంలో. నానాలింగ ద్వాతృతో నాం నానా సూర్యత్వం, ఒక ఆనందం. శ్రీమదఖిల మహీమండల ధరణీధర మండలాఖండలస్య ఓం నమో వెంకటేశాయ స్వామివారి నామాన్ని అంటూ ఉంటే ఒక ఆనందం మన నోట రసధ్వని వలె ఊరుతుంది. అరమోడ్పు కన్నుల ఆనందం, నిట్టూర్పు పవనాలు మనస్సులో తలుచుకుంటూ మునిమార్గముల నివ్వెరపాటుతో అడవులలో ఉంటూ నిరాహారిగా బ్రతుకుతూ ఉవిధ ఏదో ఒక యోగంతో సాధించుకున్నది ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారితో ఉండేటటువంటి కలయికను. ఈ కలయిక మనోసంబంధితమైనది అని చెప్పడంలో మొత్తం కీర్తన అంతా ఒక ఎత్తు. ఆ చిట్ట చివర వచ్చేటటువంటి ఈ పదబంధం ద్వారా అష్టవిధ నాయకుల్లో ఉండేటటువంటి విరహోత్కంఠిత స్వరూపాన్ని ఈ కీర్తన మందు సాక్షాత్కరింపజేస్తుంది. అవిభక్తంగా మనం ఆలోచన చేయాలి. శ్రీ వెంకటేశ్వరుడు నేను వేరు కాదు, ఆయన్ను చూస్తే నేనే ఆయనలో అలా వెళ్ళిపోతున్నానా అన్న ఆలోచన మనకు కలగాలి అన్నటువంటి సందేశం ఈ కీర్తనలో అన్నమాచార్యుల వారు మనకు అందించారు. స్వామిని ఇలా దర్శనం చేసుకుందాం. శుభమస్తు. దివ్య శృంగార నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడు నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పిన చెలికత్తెతో దివ్య నాయక నిష్ఠూరంగా మాట్లాడిన మాటల్ని సంకీర్తన రూపంలో మనకు అందించారు తాళపాక అన్నమాచారులు వారు. అరుదైన ఈ శృంగార సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ సాయి చరణ్. రాగం బృందావని, గానం నూతన. Yeah.
సాయి చరణ్ సార్, కరుణరసాన్ని పలికించడానికి సాధారణంగా ఉపయోగించే బృందావని రాగంలో అఠాణ మాదిరిగా ఒక గంభీరమైన ఒక వీరరసాన్ని తెప్పించావు నువ్వు. అది అందుకు చక్కటి ప్రయోగం చేశావు, అభినందనలు నీకు. వయలిన్ ఎవరు వాయించారు ఇందులో? కీబోర్డా లేకపోతే? లేదు సార్, కీబోర్డే సార్. ప్రవీణ్ అన్న ప్రోగ్రామింగ్ చక్కగా అందులో క్రోమాటిక్స్ పద్ధతిలో ఇచ్చిన సంగతులు బాగున్నాయి. చరణాల మీద ఇచ్చాడే, చాలా చక్కగా కుదిరినాయి. కూడా బాగా పాడావమ్మా, చక్కటి కాన్ఫిడెంట్గా పాడు. అడుగరే అని పదం ఉచ్చరించాలంటే కావాల్సింది సంగీత జ్ఞానం కంటే కూడా కాన్ఫిడెన్స్ కావాలి ఎక్స్ప్రెషన్లో. అది చక్కగా ఇచ్చావు నువ్వు, నీకు కూడా అభినందనలు. అష్టవిధ నాజికలలో ప్రోషిత భర్తక ఒక నాజిక తన స్వభావాన్ని అనుసరించి చెలికెత్తెలతో మాట్లాడుతున్నది. మీరు వెళ్ళి అడగండి, ఏదో మాట్లాడుతున్నాడు కానీ ఆయన చెప్పిన మాటలే చివరి చెల్లేవి అన్నట్లుగా. ఈ కీర్తనని ఆలాపించడంలో అమ్మాయి చెసిన చేతలే కావా అని ఎక్కడో నాకు అంతగా పద విరుపులో అందం ధ్వనించలేదు. చేసిన చేతలే కావా చెల్లేవి అనేటట్లుగా ఆ పద విరుపును అక్కడ ఆపి పాడి ఉంటే ఇంకా అందంగా ఉండేదేమో అనిపించింది. చేసిన చేతలే కదా అని ఉంటే బాగుండేదేమో. అట్లాగే పీటల మీద నుంచి లేచి వచ్చాడు, ఎక్కడో పోయి అలిగాడు, అంతలోనే మళ్ళీ వచ్చాడు, పరదా వేశాడు, నన్ను చూశాడు. చూడడమే ఇక్కడ విప్రలంబ శృంగారం అంతా కూడా. అష్టవిధ నాజికలలో ఈ నాయిక స్వరూపం చాలా భిన్నంగా ఉంటుంది. చాలా అరుదైన కీర్తనలను అన్నమాచార్య వారు ఈ నాయిక స్వరంలో మనకు అందజేశాడు. ఈవిడ ప్రోషిత భర్తృక, నాయకుడు నావాడే ఖచ్చితంగా తెలుసు ఆ సంగతి. అయినా ఇక్కడ ఏదో వాద వివాదాల చేయన ఏదో మాట్లాడుతున్నాడు కదా అన్నట్లుగా చేసే ప్రయత్నాలు ఇవి. ఇందులో నిజమాడితే నిష్ఠూరం బాగా కనిపించేటటువంటి సామెత. స్వామివారు నాతో వాగ్వివాదం వేసుకుంటే త్రాసు వల్ల ఏదైనా విషయాన్ని తూచితే నాతో సరితూగలరా అనే ధీమాన్ని ప్రకటించేటటువంటి స్వభావం ప్రోషిత భర్తకే తగి ఉంటుంది. ఇది సాహిత్యపరమైనటువంటి చర్చ.
రసరమ్య భరితమైనటువంటి ఈ వేదిక పైన సంగీతము సాహిత్యము మేళవింపుగా నూతన చక్కగా పాడావు చిరంజీవి సుఖీభవ. తానే మూలముగాన సహజాన నూరకున్న సంతతము సుఖము కొలిచిన వారి పాలి కొల్లలివి ఇలనిట్టి దైవమవు ఇక వేరే కల శోభనము శోభనము చూడరి పీరటా పేదవానికి నిధానము చేరుడలు పట్టాభిషేకం.